ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సుమా ఫ్యామిలీ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికి గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే. నిన్న డ్యూటీ లేదు, నిన్న పొద్దుంతా పనే ఉండే. ఇక బ్లాగ్ తీయడానికి కూడా అంటే కొంచెం కొంచెం తీసిండు, కానీ మొత్తం ప్రాపర్గా తీయలేదు. మొత్తం అయితే తీయలేదు. ఈరోజు సండే, సండే మా ఇంట్లో స్పెషల్ అంటూ ఏం లేదు. ఎందుకంటే చిన్నారికి అమ్మగడ్డలు అయినాయి. అమ్మగడ్డలు అయితే నాన్ వెజ్ తినొద్దంట, అందుకని తుప్పుల్లా ఉంటుందంట, అది తినొద్దంట. అందుకని చెప్పేసి ఇక ఈరోజు సండే స్పెషల్ అయితే మా ఇంట్లో ఏం లేదు. అండ్ నేను నిన్న అది సాంబార్ ఉంది, దొండకాయ పచ్చడి చేసిన, అదే ఈరోజు మాకు నాన్ వెజ్తో సమానం ఇక అదే అనుకుని తినేసి అదే. సో ఈరోజు ఇప్పుడు ఏంటంటే నాకు నిన్న డ్యూటీ లేదు, ఈరోజు డ్యూటీ ఉంది. ఒక 2 అవర్స్ పోయి డ్యూటీ చూసుకొని మళ్ళీ రావడమే. కానీ బాగా మళ్ళీ ఆయన డ్యూటీకి వెళ్తాడంట పిల్లలతోని. పిల్లలు నేను ఈరోజు ఇంట్లోనే ఉన్నదే. కానీ పిల్లలు బాగుంటే నిన్న ఎక్కడన్నా నిన్న ఈరోజు 2 డేస్ నా కాలే ఉన్నది కాబట్టి ఎక్కడన్నా బయటకు తీసుకెళ్దాము, ఇంకే ఇంట్లోనే ఎందుకు. వాళ్ళు నేను డ్యూటీ, ఆయన డ్యూటీ, పిల్లల స్కూలు, వాళ్ళకు కూడా మాకు కూడా పోసినట్టుంది. అందుకనే నిన్న పోదామనేసి అనుకున్నాము. కానీ చిన్నానికే శుక్రవారం నైటే, నైటా పొద్దున, శుక్రవారం నైట్ మరి పొద్దున నైటే ఇంకా మీకు కొంచెం ఇది అంతా ఉగ్గిపోయింది. పాపం ఏం తింటలేదు, ఏడుస్తుంది బాగా, నొప్పి వస్తుందంట. ఇంకా గంధము మల్లె మల్లాకులు అయితే వేసినాము, అవి రోజు వేయాలంట. అవి ఇప్పుడైతే ఆమెకు ఇంకా అట్లనే ఉంది. మరి నా నుంచి 1 వీక్ రానకు 1 వీక్ అయింది కదా, రానకు అయితే అప్పుడు ఫస్ట్లో 1 వీక్ అయింది. ఏమేపు ఇప్పుడు 1 వీక్ అవుతుందా, మరి ఇంకెన్ని రోజులు అవుతుందో తెలియదు. ఆమెకైతే చాలా పాపం. చిన్నారి గుడ్ ఈవినింగ్. ఏమని బిడ్డ? అమ్మగడలేనియా? అయ్యబ్బో మొత్తం మంత్ వాసిందిగా. అదంతా ఏం పెట్టుకున్నది? పసుపు కాదు, గంధం. వెట్లు బిడ్డ తగ్గిందా మరి? కొంచెం పర్లేదా? కానీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. బాగున్నా? ఏం చేస్తున్నావు? ఇరే పెట్టినావు అది, ఇరే పెట్టినావు అది. దారం ఎట్లా కడతావు? ఎడతావు చెప్పాడా? అంత సీన్లో దారం ఉంటే కడుతుంటదా? ఉండదు. పాలు మసులుతున్నాయి. కనిపిస్తలేదు. నిండిందా? నానా అది పాలు చూడు. హలో మియా, మసులుతున్నాయా? కొంచెం మసిలిన తర్వాత దారం ఇస్తా, కానీ కొంచెం మసిలిన తర్వాత కాఫీ కలుపుమాను మమ్మీని. నేను పోయి మోటార్ బంద్ చేసేస్తా. ఈజీ నాడు చూద్దాం ఎట్లా ఆడుకుంటాడు, ఎట్లా ఆడుకుంటా చూద్దాం. అవో కానీ ఎట్రా నువ్వు రా, నీకు పని చెప్తారా? వచ్చాక ఇస్తారా? ఇక్కడ నెక్కడ పడతాడు ఇస్తారా బాబు? చెప్తుందంతా చెట్లా చెట్లా ఇటు 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 నుంచి ఇటు నుంచిరా. కడిగినప్పుడే కొత్తగా ఉంటుంది. ఒకటి అరేండా, అదే తీసుకురా. నువ్వు బావా నీకు తెలియదు తెలియదు అరేనా? పట్టుకు తీస్తుండవు అదే అది ఒకటేగా. మెల్లే మెల్లేరా. ఏం కదా అవసరం కడుపుదా కాలు.
అయిపోయిందా పని? అని పార్లే జాది మిల్క్ బికీస్. అబ్బా మంచిది ఆడ పెట్టు, చినిగిపోయింది తీసుకోమని చెప్పు. నువ్వే సక్క చెప్తలు. పాలు తాగాలనా? ఏం చినిగిపోయింది అది? ఎందుకు పాప ఇది బండి ఎక్కలేదు కదా? పక్కన నిండినట్ట నా ప్రాఫిస్ ఎంత బాగుంది. బండి ఎక్కలే సరిగా. కానీ ఏందది ఇట్రా? బాణస పండిది ఓ అంత పెద్ద వద్దునా తెగిపోతుంది. చూడు నీ బాణ చూపెట్టు. వా బాగా కట్టుకున్నావు. నువ్వే కట్టుకున్నావా? సూపర్ బాగుంది నాన్న, చాలా బాగుంది. గుడ్ మార్నింగ్ మై సన్. గుడ్ మార్నింగ్. గుడ్ ఉందా? ఎన్ని గంటలు దాకా? 2 అవర్స్. సరే నాకు కూడా కిరాయి ఉంది, నేను కూడా కిరాయి పోతాను. ఎన్ని గంటలకు ఎప్పుడు పోతావు? ఏం కదా ఏదో ఫోన్ చేసిండు, మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. వేరే డ్రైవర్కి ఇప్పుడు కిరాయి. ఆ డ్రైవర్ ఫోన్ అంటే నాకు ఇప్పుడు నాకు ఇప్పుడు నేను మళ్ళీ ఆయన చెప్తాను అంట. ఆయన చెప్తే ఆయన ఓకే అంటే బాగాలి. ఎక్కడ? దౌలతాబాద్. పెళ్ళి ఉంటుంది. కొన్ని పెళ్ళిళ్ళ ఇప్పుడు పప్పాన పెడతారు. ఏమో ఎందుకంటే మన పోయిన పెళ్ళిళ్ళ పప్పాన పెట్టారు. మళ్ళా ఫంక్షన్ హాల్ ఎట్లా ఎట్లుంది తెలుసా? ఏసీ ఫంక్షన్ హాల్ నిజమేజ్ తప్ప పప్పు మరి అంత అన్ని అన్ని లక్షలు ఖర్చు పెట్టి అప్పుడు కొన్ని కొన్ని నాన్ వెజ్ పెట్టరు పెళ్లికి. పూజ గీజ మొత్తం వాళ్ళు గుడి పోయొచ్చేంత వెళ్ళకపోయినాక గుడి పోతారు కదా, ఆ గుడి పోయొచ్చేంత వరకు కూడా నాన్ వెజ్ ఉండరు. అంత కొన్ని కొన్ని మన ఇళ్ళలా తరిగేసినా ఉంటుంది. ముక్కలేంది అసలు పండుగ లేదు ఫంక్షన్ లేదు పచ్చది ఇంకా అయిపోయినా చిన్నారి. చిన్నారి గుడ్ మార్నింగ్. కడుకున్నా బిడ్డ చూడు తగ్గిందా? కొంచెం తగ్గిందిగా బిడ్డ, అప్పుడంత లేదు. మడుతుందా? సరే నువ్వు బ్రష్ చేసుకొని నేను కడిపేలా? నువ్వే కడుకుంటావా? సరే కడుకో.
ఫినిష్ అయితే బిడ్డ. ఓ అబ్బాయి మస్తు సిగ్గు పడుతుంది మా నాన్న. ఏం కాదండా దా, ఇక గుడ్ మార్నింగ్ చెప్పిగో. ఇక నువ్వు ఓన్లీ ఫేస్ చూపిస్తారు రా బిడ్ట, ఓన్లీ ఫేస్ చూపిస్తా. గుడ్ మార్నింగ్ కన్నయ్య. గుడ్ మార్నింగ్. ఎందుకు దక్కును? చాయగవా చాయగవా మనాడు. అది గుల్లెం గుల్లెం సప్పు చేయదు, పొద్దు పొద్దు ఎలా గుల్లెం సప్పు చేయదు. రాను ఇస్తారా? దా ఇస్తా దానా. ఏడేసినావు? సరే దా అట్టేదా. వెరీ గుడ్, సూపర్ సూపర్. నేను తినిపిస్తా కానీ నీకు టైం ఇస్తుంది, నువ్వు వెళ్ళిపో ఫస్ట్. ఫస్ట్ వెళ్ళిపోను. బండి బండి పెడితే ఎంత సేపు బండి పెట్టు. నీకు బండి బయట పెట్టు. నువ్వు పోయే ముందు బట్టలను తీసేసి లోపలి. ఇప్పుడు బట్టలు పచ్చి ఉన్నాయి కదా, అవి నువ్వు వచ్చినాక నువ్వు వచ్చినాక తీసే పదకొండకి వస్తావు కదా. ఏంగా పదకొండు అంత ఎండ కొడతలేదు. అవో కలర్ చెడ్డి రానగానే పిల్లల చెడ్డికి మొత్తం కలర్ ఎంచిపోయింది. ఎంచిపోయినా కానీ నువ్వు వచ్చినాక తీసేయి. నేను చిన్నారి తినిపించి స్నానం చేసుకుని వెళ్ళిపోతూనే ఉంటా కదా. కానీ అవునా ఎందుకు ఫోనా? ఎందుకురా? వాట్సాప్ ఆన్ చేసుకుని హాట్స్పాట్ ఆన్ చేసుకుని టీవీ చూస్తావా? నువ్వు కూడా చూస్తావా? పెట్టాలా? సరే కానీ ఫోన్ ఆడ ఇంట్లో పెట్టుకో. ఎందుకు? అలా కూడా టీవీ లేదు, హాట్స్పాట్ ఆన్ చేసుకొని టీవీ చూసుకుంటారట. సరేనా? ఏదో పెట్టా, నువ్వు రెండు గంటలు వచ్చేస్తావు కదా. పప్పా ఏం చేస్తున్నా? కొంచెం వెనక చూడ ఇంకా ఆ పిల్లలు మొత్తం ఉంచుకుని బండి మీద. రాయలు ఏమంటాడు, ఫస్ట్ వాళ్ళు వచ్చి తీసుకో, వాళ్ళు పెట్టి రాయలు నువ్వు గిన్నె రాయిపోయాడు. చిన్నది ఏమైంది బిడ్డ? రాత్రి లేచి ఇట్లా పిచ్చి పిచ్చిగా చూసుకుంటా ఏమేమో చేస్తున్నావు. నిజంగా నువ్వేమో చూస్తుంది నా దగ్గర చూపిస్తుంది. భయమే మరి నీకేం గుర్తులేదా? ఇంత పిచ్చి పిచ్చి చేసినావు రాత్రి అంతా. ఇలా చేస్తున్నావు మొత్తం కథ కథ. సినిమాలు పెట్టు సినిమా. ఏంది
మీరే అంటారు కదా దయచేసి మీ ఒకటి దయచేసి మీ ఒకటి పప్పు అని. బండి పెట్టి గంట అవుతుంది. ఫస్ట్ నువ్వు వెళ్ళిపో ఇంటి నుంచి, గెట్ అవుట్ ఫస్ట్, గెట్ అవుట్. నమ్మింది టవల్ వాడాలి ఎందుకు? ఇవి వాడుకుంటు స్నానం చేద్దా. అబ్బా 11 గంటల వరకు ఏం కత్తి? మరి ఇది ఏం చెట్టు? పూలు మాత్రం మంచిగా ఉన్నాయి, ఎల్లో కలర్ మస్తు వచ్చిన పూలు. మరి ఇది ఏం చెట్టు? కాయగూరగా కాయగూరగా చూద్దాం. దాని గురించి ఎంత టెన్షన్? కావచ్చు, బీరకాయ అయితే మంచిది, కానీ దోసకాయ మాత్రం కావద్దు. మంచిగా ఉంది చెట్టు, మంచిగా పెరుగుతుంది. నీళ్ళు వస్తలేవు, నేనే వస్తున్నా నీళ్ళు. అట్లా పైప్తో పట్టద్దు, రెండు జగ్గులు పోయాలంతే. నీ షివేడు నై లోపలనే లోపలనే రానబెట్టిండా. లేట్ చేయకు, తొందరగా వెళ్ళు అంటుండు. డ్యూటీకా కిరాయింది అరగా దౌలతాబాద్. అది అది క్యాన్సిల్ అయింది. అది మళ్ళీ ఆయన ఏం చెప్పిండు? దగ్గర ఉంది అనమాట ఈ నుంచి ఆయన చెప్పింది, రాజని చెప్పింది దగ్గర, ఆయన చెప్పింది కొంచెం దూరం. ఆ దూరం ఇవ్వమంటుండే దగ్గర ఎవరన్నా పెడతాడట. నన్ను దూరం ఇవ్వమంటుండే. ఏమన్నా వ్యతాలు చేస్తున్నావా లేకపోతే? ఉండు మరి ఇంకా నేను పోయిరావాలి. నీ బదులు నీ బదులు నేను పోయిరావాలా? కంపెనీ రూల్స్ అవి. మా కంపెనీ చాలా స్ట్రిక్ట్. డ్యూటీకి పువ్వు తెలియదు అంటున్నా మరి చిన్నారి పప్పు బయట అయితే కరెక్ట్ టైం వచ్చేసి ఏమైంది అవుతుంది చూసేస్తా. 8:20 అవుతుంది. హెల్మెట్ వస్తుంది కదా, హెల్మెట్ హెల్మెట్ లేకుండా పోతుంది. ఎంత దుమ్ము దుమ్ముంది అది, దుమ్ము దుమ్ముంది కదా. బట్టలు లోపల పెట్టేసిన ఆ స్కార్ఫ్ చూడు, స్కార్ఫ్ చూడు అంటున్నా. చూడా చక్కని తల్లి చుక్కలు జాబిల్లి. చెప్పిదా సర్వీసింగ్ చెప్పిదా. ఎన్ని గేట్స్ వచ్చినాడే మండుతుందా? నువ్వు ఎంత ధైర్యంగా ఉంటే అంత తొందర తక్కువైతుంది. నువ్వు భయపడవు అనుకో, ఆ దేవత నేను వదలదిగా. ఈమె భయపడుతుంది, ఈమె దగ్గరనే ఉంటా అని. నీకు అయింది నమ్మగడలేగా. దేవత రాక్షసి కాదు, చెప్పలేసుకో. నువ్వు ధైర్యంగా ఉంటే, నువ్వు ధైర్యం నీ లోపల ఉంది ఇప్పుడు. మా ధైర్యంగా ఉంటే వెళ్ళిపోతుంది, భయపడద్దు. అదే కదా.
సరేనా, నేను పోయేస్తాను, టీవీ చూసుకుంటున్నాను రే కనయ్య, డాడీ బాయ్ జాగ్రత్త, నువ్వు ఎటు అయ్యో నువ్వు ఎటు పోవద్దు, అక్కడ వదిలేసి అక్కడ పోదు, ఎండలా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళదు అసలు, సరేనా బాయ్ జాగ్రత్త.